విజయవాడలో ఓ చిన్నారి అత్యాచారం హత్య కేసులో స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గొల్లపూడి నల్లకుంటలో కేసులో దోషి పెంటయ్యకు న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. ఇక ఈ తీర్పు పట్ల బాధిత కుటుంబ సభ్యులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మానవ మృగాలకు తగిన గుణపాఠం చెప్పేలా ఈ తీర్పు ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణ రెడ్డి అంటున్నారు. విజయవాడ స్పెషల్ పోక్సో కోర్టు తీర్పుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ గొల్లపూడి నల్లకుంటలో 2019-10-11 ఓ చిన్నారిపై అత్యాచారం హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి పెంటయ్యకి విజయవాడ స్పెషల్ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెంటయ్యకి ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఈ తీర్పు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే తీర్పు గురించి మనతో మాట్లాడేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడం చేద్దాం, చెప్పండి. అంటే ఈ రోజు ఏదైతే ఉందో స్పెషల్ ఫోక్సో కోర్టు నిందించినటువంటి పెంటయ్యకు విధించినటువంటి ఉరిశిక్ష తీర్పుని ఎలా చూస్తారు? ఇది సభ్య సమాజంలో ఒక మన చెల్లి కానీ తల్లి కానీ మన ఇంట్లో ఏ విధంగా స్త్రీలను గౌరవించాలో అది తెలియకుండా పైచాచికంగా పిల్లల మీద హత్యాచారం చేసేటువంటి వ్యక్తులకి ఇటువంటి తీర్పు కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ కేసులో ఏ సెక్షన్ నమోదు చేశారు, ఏ ప్రత్యేకానికి ఉరిశిక్ష ఖరారు చేశారు? ఈ దీంట్లో సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ 302, 201, 376(ab) మరియు సెక్షన్ 6 ఆఫ్ ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీంట్లో ఉరిశిక్ష 302 కింద ఉరిశిక్ష కన్ఫామ్ చేశారు మరియు 376(ab) కింద 20 సంవత్సరాలు శిక్ష ఖరారు చేశారు. అదేవిధంగా అతను జీవితకాలం అతను బయటకు రాకుండా అటువంటి మృగాన్ని లోనే ఉంచాలనేటువంటి కోర్టు సదుద్దేశంతో అతను జీవించిన కాలం అతను 30 సంవత్సరాలు జీవిస్తాడు, 40 సంవత్సరాలు జీవిస్తాడు. అదేవిధంగా అతను జైల్లోనే ఉండాలని ఒక ముఖ్యమైన తీర్పును ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనాత్మకమైన తీర్పును 5th సెషన్స్ జడ్జి గారు, మహిళా సెషన్స్ జడ్జి గారు, పోక్సో కోర్టు కేసులు కూడా ఆమె ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు వేయటం ఎంతో ఈ గర్వకారణం అని నేను భావిస్తున్నాను. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు అభంశుభం తెలియని చిన్నారుల మీద, మహిళల మీద ఇలాంటి మానవ మృగాలు ఎన్నో అత్యాచారాలకు ఒడిగట్టి వారిని హతమార్చినటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా విజయవాడలో ఈ స్పెషల్ ఫోక్సో కోర్టు ఇచ్చిన శిక్ష వల్ల ఇప్పటికైనా ఇటువంటి మానవ మృగాలకి కనువిప్పు లేదంటే ఒక భయం అనేది వాళ్ళ ఉండేలో కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఎవరి పనులలో వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి యువత ముఖ్యంగా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా మరి మహిళల పట్ల గౌరవంగా ఉండాలనే ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక మార్పు తీసుకురావాలనే విధంగా ప్రవర్తిస్తే ఇటువంటివన్నీ కొంచెం నేర ప్రవృత్తి గల వ్యక్తులు తగ్గుతారని నేను ఆశిస్తున్నాను. ఎక్కువగా చదువుకోకపోవటం వల్ల మరి పూర్వం నుండి మంచి పెంపకం లేకపోవడం వల్ల ఇటువంటి మృగాలు తయారవుతారని నా ఉద్దేశం. ఈ కేసులో పెంటయ్య భార్య పెంటయ్యని కఠినంగా శిక్షించాలని కూడా కోర్టు ముందు ఆమె వాపోయినట్టు కూడా తెలుస్తుంది, ఏం చెప్తారు? దీంట్లో మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే కోర్టులో మరి సినిమాల్లో చూపించే విధంగా మరి భావోద్వేగానికి అందరూ లాయర్లు కానీ జడ్జి గారు కానీ నేను కానీ ఒక భర్తని ఇతను క్రూరుడు, ఇతను భూమి మీద ఉండటానికి వీల్లేదు, ఇతన్ని చంపేయండి, ఇతనికి ఉరేయండి అని చెప్పంగానే జడ్జి గారు కూడా ఎంతో ఎమోషనల్ ఫీల్ అయ్యారు, కళ్ళమంటి కన్నింటి పర్యంతం అయ్యారు. నా పరిస్థితి కూడా అలానే వచ్చింది. అటువంటి జడ్జి గారిని మరి అభినందించాలి. ఇదంతా కనువిప్పు కలగాలి. సంఘంలో ఆడపిల్ల మీద చెయ్యాలంటేనే వణుకు పుట్టే విధంగా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ మరి పోక్సో యాక్ట్ని మంచి అభివృద్ధి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి
అనుకుంటున్నారు. అదేవిధంగా మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దిశ చట్టాన్ని కూడా ఉంది కాబట్టి మాకు శిక్షణలు ఇచ్చి ఈ మళ్ళీ పోలీసు వారికి కూడా శిక్షణ ఇచ్చి త్వరితగతిన స్పీడ్గా ట్రయల్ జరగాలనే మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్షను మరి పోలీసు వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు బాగా ఈ ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా అనుసరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. భవానీపురం గొల్లపూడి నల్లకుంటలో 2019 10-11 తేదీన జరిగినటువంటి ఒక చిన్నారిపై అత్యాచారం హత్య కేసు గట్లో ఈరోజు విజయవాడ ఫోక్సో స్పెషల్ కోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించి చెప్పుకోవచ్చు. పెంటైకి ఉరిశిక్ష విధిస్తూ కూడా శిక్ష ఖరారు చేసింది. అయితే దీనిలో ఎవరైతే నిందితుడున్నాడో పెంటయ్య భార్య స్వయాన జడ్జి ముందు పెంటైకి ఉరిశిక్ష విధించాలంటూ కూడా ఆమె జడ్జి ముందు కూడా కోరిన పరిస్థితి. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నారి బాలికల పట్ల అదేవిధంగా మహిళల పట్ల అత్యాచారాలు హత్యలకు పాల్పడుతుంటే వారికి ఇది ఒక ఇప్పుడు వెలువరించిన తీర్పు ఒక ఒక భయం అనేది కల్పిస్తుంది. వాళ్ళలో ఒక మార్పు అనేది వచ్చే విధంగా కూడా ఈ తీర్పు ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణ రెడ్డి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొన్న పరిస్థితి కనపడుతుంది. రవితో ప్రసాద్, టీవీ 5 న్యూస్, విజయవాడ, స్పెషల్ ఫోక్సో కోర్టు నుండి.